ఎన్నికల వ్యూహకర్త ఇప్పుడు బీహార్ లో రాజకీయ ప్రవేశం కోసం సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్న ప్రశాంత్ కిషోర్ ఎప్పుడు కూడా ఆయన బీజేపీకి ప్రత్యామ్నాయం తేవడం తన లక్ష్యమైనట్టు మాట్లాడుతుంటారు. కానీ ఆయన మాట్లాడేవన్నీ బీజేపీకి అనుకూలంగా ఉంటాయి. ఇప్పుడు ఇండియా అనే ఒక కూటమి లేదా ఒక ప్రతిపక్ష వేదిక ఏర్పడి దాని చుట్టూ అంతా కేంద్రీకృతమైన దృష్టి కేంద్రీకృతమైన సమయంలో ప్రశాంత్ కిషోర్ తన పాదయాత్ర మధ్యలోనే దీని మీద కాస్త నీళ్లు చల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఏమని ఎక్కువ పార్టీలు సమావేశమైనంత మాత్రం చాలదు, వాళ్ళకి లక్ష్యమేంటి అనేది చాలా ముఖ్యం అని. అంటే ఇక్కడ బెంగళూరులో 24 పార్టీలు అదేం పెద్ద ముఖ్యం కాదు, వాళ్ళ లక్ష్యం ఏంటో లక్ష్యం చెప్తున్నారు కదా వాళ్ళు. మోదీ విధానాలు వినాశకరమైనవి, మత సామరస్యం, లౌకిక తత్వం, రాష్ట్రాల హక్కులు, ప్రజాస్వామ్య పద్ధతులు, ఇలా దేశం యొక్క వైవిధ్యాన్ని గౌరవించటం, ఇవి మా లక్ష్యాలని వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. అందుకే ఇండియా అని పేరు పెట్టుకున్నారు. అలాంటిది వాళ్ళకి ఏం లక్ష్యం లేదు అంట అనే పద్ధతిలో మాట్లాడటం ఏంటి అంటే దీని అర్థం ఏంటంటే అటు ఇటు తిరిగి మళ్ళీ బీజేపీకే ఇది మేలు జరుగుతుంది అని, వీళ్ళకేం లేదు బీజేపీ అని నిలబడుతుంది. రెండోది అంటే నాయకుడు ఒకటి లేకపోవడం లోపం. నాయకుడు మన్మోహన్ సింగ్ నాయకుడు అని 2004 ఎన్నికలకు ముందు తెలుసా, దేవగౌడ ప్రధానమంత్రి అవుతారని 1996 ముందు తెలుసా, చెప్పాలంటే మొరార్జీ దేశాయ్ ప్రధాని అవుతారని కూడా 1977 తెలియదు. ఇందుకు ఎమర్జెన్సీని ఓడించడంలో అన్ని పార్టీలు కలిశాయి కాబట్టి గెలిచారని అనుకుంటుంటారు కాదు అని ఈయన చెప్తున్నారు. జయప్రకాష్ నారాయణ ఎందుకు అయిందంటే ఈ పార్టీలు వీటి బలం కదా, ఒక జయప్రకాష్ మటుకు ఏం చేస్తారు చెప్పండి. అందుకని ఏదో ఒక విధంగా ప్రతిపక్ష శిబిరము వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళ ఐక్యత దాన్ని తక్కువ చేయటం ఇంకేదో లోపించిందని చెప్పడం ప్రశాంత్ కిషోర్ ఫార్ములా లాగా కనిపిస్తుంది. ఆయనకు పైగా ఒక పట్టింపు ఏముందండి, ఆయన మోదీకి పనిచేశారు, రాహుల్ గాంధీకి పనిచేశారు, చంద్రబాబుకి పనిచేశారు, జగన్మోహన్ రెడ్డికి పనిచేశారు, ఇంకా చాలామంది మమతా బెనర్జీకి పనిచేశారు. వీళ్ళల్లో చాలామంది అనేక సందర్భాల్లో పరస్పర విరుద్ధంగా ఉన్న ఆయనకి ఏమి ఇబ్బంది లేదు. పైగా చంద్రబాబును కూడా కలుసుకున్నారు, తర్వాత కుదరలేదు రాబిన్ శర్మ ఎవరు వచ్చారు, ఒక దశలో కేసీఆర్ టీఆర్ఎస్ వాళ్ళు కూడా మాట్లాడారు. కాబట్టి ఆయనకేం పార్టీల పట్టింపు ఆయనకి ఏం ఉండదు. ఎవరు డబ్బులు ఇస్తే ఎవరు ఆర్డర్ పెడితే అంటారే వాళ్ళకి సేవలు చేసి పెడతాడు. అలాంటి ఆయన ఈ పెద్ద పెద్ద రాజకీయాలు సిద్ధాంతాలు వీటిని బట్టి అంటే మనం ప్రజలను ప్రభావితం చేసి మైండ్ సెట్ చేసి మైండ్ గేమ్తో ఎటు కావాలంటే అటు మలచవచ్చు అని నమ్మే ప్రశాంత్ కిషోర్ ఒక విధానము లేకపోతే ఒక రాజకీయ వ్యతిరేకతతో బెంగళూరులో జరిగిన సమావేశాన్ని తక్కువ చేయటం వల్ల ఏమాత్రం నష్టం ఏం కలగదు. ఎందుకంటే ప్రజలు వాళ్ళ అనుభవాన్ని బట్టి రాజకీయ అభిమానాన్ని బట్టి ఓట్లు వేస్తారు, కానీ ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళ జోష్యాలు విశ్లేషణలను బట్టి కాదు కదా. ఇండియా అనే పేరు కానీ ఇది ముందుకొచ్చిన తీరు కానీ అన్నిటిని మించి కాంగ్రెస్ పార్టీ మాకు ప్రధానమంత్రి కావాలనే పదవి మీద పెద్ద పట్టింపు లేదని చెప్పడం కానీ ఇవన్నీ చాలా శుభ సూచకాలు అనే పరిశీలకులు భావిస్తారు. వీటి ఆధారంగానే దీనికి అడ్డం వేయొచ్చు అని బీజేపీ ఆలోచించింది. మాట్లాడితే గాంధీ కుటుంబము, వంశపారంపర్య రాజకీయాలు, రాహుల్ గాంధీ వర్సెస్ నరేంద్ర మోదీ, దీని మీద వాళ్ళ నేరేటివ్ ఆధారపడింది. ఇప్పుడు అది కాస్త ఇక్కడ ఏం ప్రధానం కాదు అని ఒక రాజకీయ ఐక్యత మోదీ విధానాలను వ్యతిరేకించడం ముఖ్యమని వీళ్ళు తేల్చేశారు. అటువంటప్పుడు ఇంకా మంత్రం ఎందుకు పనిచేస్తుంది, ఇది కనిపిస్తుంది మోదీకి. అందుకనే ఆయన నిన్న ఎన్డీఏ సమావేశం ఎందుకు పెట్టారు, నిజానికి దీన్ని కాస్త తగ్గించడానికే కదా. మీడియాలో పెద్ద బడా మీడియా అంతా వాళ్ళ చేతుల్లో ఉంది, వాళ్ళందరూ చాలా ప్రచారం ఇచ్చారు. 11 ముఖ్యమంత్రులు వచ్చారు ఇక్కడికి, 11 ప్రభుత్వాలు ఉన్న పార్టీలు వచ్చాయి, 11 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఉన్నాయి వీళ్ళకి, బీజేపీకి ఎన్ని ఉన్నాయి. అక్కడికి వచ్చిన వాళ్ళల్లో దాదాపు ఒక 10 పార్టీలకు అసలు ఒక 7 పార్టీలు ఎన్నికల్లో పోటీ చేయలేదు, 10 పార్టీలకు చేసిన సీట్ రాలేదు, కొన్ని పార్టీలకు 7-6 పార్టీలకు ఒక్కొక్క సీట్ వచ్చింది, ఒక 3 పార్టీలు అవి కూడా చీలిక వర్గాలు, వాటికి మటుకు కొన్ని సీట్లు ఉన్నాయి. అదేమో చాలా గొప్పదట, దాన్ని దీన్ని ఎలా పోలుస్తుంది. మామూలుగా మీడియా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్కి ఎక్కువ ఇది ఇస్తుంది స్పేస్. కానీ ఇక్కడ మీరు చూస్తే ఈరోజు ఎన్డీఏ దానికి వాళ్ళు ఏం రాజకీయ విధాన ప్రకటన వాళ్ళు చేశారా, తమ డైరెక్షన్ ఏంటో చెప్పారా. పైగా మోదీ చెప్పేశారు మీరు లేకపోయినా మాకు మెజారిటీ ఉంది, అయినా మేము అందరికీ విలువ ఇస్తున్నాం, అంటే మేమే గొప్పగా చూస్తున్నాం. ఆయనకే చాలా పెద్దదండ, మిగతా వాళ్ళని ఏం పట్టించుకోలేదు. కాబట్టి ప్రశాంత్ కిషోర్ కామెంట్స్ చేసేటప్పుడు రెండు వైపులా కూడా చూడాల్సి ఉంటుంది. ఒకవైపున ఆయన చెప్తే దాన్నే తీసుకోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదు.